నమస్తే నిమిషా వెల్కమ్ టు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వ్యవహారంలో మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది మొత్తానికి ఆరు రోజుల తర్వాత బంధువులు ప్రతిపక్షాల విమర్శలు ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది ఈ డిమాండర్ నేపథ్యంలో తానే హత్య చేశాను అని సుబ్రహ్మణ్యం ఒప్పుకున్న నేపథ్యంలో రిమాండ్ విధించిన నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక ప్రకటనను అయితే మీడియాకు విడు విడుదల చేయడం జరిగింది మొత్తానికైతే ఆరు రోజుల తర్వాత అయినా సరే వైసీపీ స్పందించి ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అభినందించి తీరాలి కాకపోతే ఈ హత్య జరిగిన నాటి నుంచి వైసీపీ అనుసరించిన విధానం కానీ పోలీసులు అనుసరించిన విధానం కానీ విమర్శల పాలైంది అంటే నాలుగు రోజుల తర్వాత పోలీసులు తాత్సారం చేసి ఆ తర్వాత అరెస్టు చూపించటం కోర్టు ముందు హాజరుపరచడం ఆ తర్వాత ఆరు రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా విమర్శలకు తావిచ్చే అంశాలే అంటే హత్య జరగగానే వెంటనే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని ఉంటే పోలీసుల పైన కూడా ఈ విమర్శలు వచ్చి ఉండేవి కాదు హత్య జరగగానే ఏదో అనంతబాబు మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసుంటే వైసీపీ కూడా ఈ విధమైన విమర్శలు ఎదుర్కొని ఉండేది కాదు సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అరెస్ట్ చేశారు పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు ఇది కొంతవరకు మంచి పరిణామం అనే చెప్పాలి కాకపోతే ఏదైతే కేసు నమోదు చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది ఈ హత్య అని కేసు నమోదు చేసి అంటే పోలీసులు కూడా మీడియా ముందు అదే చెప్పారు కదా ఏదో డబ్బుల దగ్గర వాగ్వివాదం జరిగింది ఆ క్రమంలో ఆయన తోశారు రెండుసార్లు ఆ క్రమంలో దెబ్బలు తగిలి ఏదో చనిపోయారు చంపాలి హత్య చేయాలి అన్న ఉద్దేశం ఎమ్మెల్సీ గారిది కాదు కాకపోతే అతను చనిపోయాడు కాబట్టి ఆ కంగారులో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని ఇలా ఉద్దేశపూర్వకంగా చంపలేదు అంటే దానికి సంబంధించిన సెక్షన్లు ఏవో పెట్టుంటారు త్వరలోనే బయలు పైన విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఎమ్మెల్సీ అనంతబాబు అని తెలుస్తూ ఉంది ఒకవేళ అనంతబాబు బయలు పైన బయటకు వస్తే మరి అక్కడ రంపచోడవరానికి సంబంధించిన నియోజకవర్గం ఎవరు చూస్తారు ఆ బాధ్యతలు ఇన్ఛార్జి బాధ్యతలు అంటే ఎమ్మెల్యేలు ఉన్నా మొత్తం ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబే తన హవాని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే మరొక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు గతంలో విజయవాడలో గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రంగాగారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పట్లో పెద్ద వివాదం జరిగిన నేపథ్యంలో పార్టీ నుంచి గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది ఇదే విధంగా కూడా కాకపోతే ఇది హత్య కేసు వ్యవహారం అది మరొక అంశం అన్నమాట ఆ క్రమంలో వంగవీటి రాధా గారు కూడా ఆయన కూడా కొంత అవమానకర రీతిలోనే పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం కూడా జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఏమైంది ఆయన పార్టీలో లేరు ఎవరు వంగవీటి రాధా గారు మరలా గౌతమ్ రెడ్డి గారు సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో పెద్దపీట వేశారు ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు అదే క్రమంలో అనంతబాబు కూడా కొన్నాళ్ళు గడిచిపోయాక మరలా పార్టీలోకి తీసుకుని పార్టీ బాధ్యతలు అప్పచెప్తారా ఒకవేళ పార్టీలో లేకపోయినప్పటికీ అనంతబాబుకి అక్కడ ఎదురుదిరిగే అవకాశం ఆయనకి తగ్గ నేత ఎవరు లేరు కాబట్టి అనధికారికంగానే అక్కడ వ్యవహారాలు కార్యకలాపాలన్నీ కొనసాగిస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఒకసారి అనంతబాబు గురించిన చరిత్ర రోజుకో విధంగా బయటకు వస్తూ ఉంది అంటే ఆ రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక నియంతలాగా వ్యవహరించారు అని కొన్ని అక్రమాలు ఇటీవల కాలంలో జరిగినాయి కూడా కొన్ని బయటకు వస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తికి అసలు ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు అన్న అనుమానం ఎవరికైనా కలగక మానదు ఒకసారి ఒక ఆరు నెలల క్రితం ఇటీవల కాలంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే ఆరు నెలల క్రితం తన కాన్వాయికి అడ్డొచ్చారని గోకవరం డిపో బస్సు డ్రైవర్ని అనంతబాబు అనుచరులు తీవ్రంగా కొట్టారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అవడం జరిగింది అయితే ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి కొంత రాజీ చేసుకుని కేసు నుంచి బయటపడ్డారంట ఇటీవల నర్సీపట్నం నుంచి మారేడుమల్లి వెళ్ళే ఆర్టీసీ బస్సు డ్రైవర్ని తన అనుచరులను కూడా కొట్టించిన సంఘటన అది కూడా వెలుగు చూసింది ఈ వ్యవహారంలో కూడా ఈ దాడిని ఏదైతే బస్సు డ్రైవర్ పైన దాడి చేశారో కొంతమంది ప్రయాణికులు ఫోటోలు తీస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ ఫోటో ఫోన్లు లాక్కొని వాటిల్లో బలవంతంగా ఫోటోలు డిలీట్ చేయించారు అంటే అనంతబాబు ఏ విధంగా అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అనంతబాబుకి అక్కడ ప్రజలు ఏ విధంగా భయపడుతున్నారో చూడాలనేది కొన్ని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇది సొంత పార్టీ నేతలే చెప్తున్నారు విపక్షాలే కా కూడా కాదు అనంతబాబు పైన సుమారు పన్నెండు వరకు కేసులు ఉన్నాయి షూట్ కూడా ఉంది అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసులు పన్నెండు కేసులన్నింటినీ కూడా అనంతబాబు ఎత్తేయించుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇదే కాకుండా పోలవరం ప్రాజెక్టు భూములకు బినామీలను సృష్టించి దొంగడీ పట్టాలతో కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో అనంతబాబు హస్తం ఉందని కూడా ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇటీవల ఇలా దొంగ పట్టాలతో గుబ్బలంపాడులో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కాజేసిన ఘటన కూడా వెలుగు చూసిందని చెప్తా ఉన్నారు అనంతబాబు ప్రధాన అనుచరుడు ఒకరు రైతులకు రుణాల కింద చెల్లించాల్సిన సొమ్ము ఇరవై ఐదు కోట్లను బినామీల పేరుతో కాజేసినట్లుగా కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ కేసుని అధికార బలంతో సెటిల్మెంట్ చేసుకుని బయటపడినట్లుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి ఎల్లవరంలో ఎల్లేపల్లి భద్రం అనే వ్యక్తి నుంచి నలభై ఎకరాల భూమి కొని దాని పక్కనున్న కొండ ప్రాంతానికి చెందిన మరో ఇరవై ఐదు ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని కూడా పలువురు అధికారులకు ఫిర్యాదు అయితే చేశారు అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా తెలుస్తూ ఉంది అలాగే గుంటువాణిపాలెంలో ఓ వ్యక్తికి చెందిన వంద ఎకరాల భూమిలో దౌర్జన్యంగా చేపల చెరువుని తవ్వించి మధ్యగడ జలాశయం నుంచి రైతులకు వెళ్లాల్సిన సాగునీటిని దౌర్జన్యంగా తన పొలాలకు చేపల చెరువులకు మళ్లించుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అలాగే తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి ఏలేశ్వరం ఎర్రవరం తదితర ప్రాంతాల్లో విక్రయించే దందాలు కూడా అనంతబాబుదే కీలక పాత్ర అని కూడా విమర్శలు ఉన్నాయి ఇటీవల గంజాయి తరలిస్తుండగా చిక్కిన రంపచోడవరం పంచాయతీ వార్డు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి కార్యకలాపాలకు కూడా అనంతబాబు ప్రోత్సాహం ఉందని స్థానికులైతే అంటూ ఉన్నారు అయితే అనంతబాబుకు భయపడి ఒక నేత ఏకంగా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయినట్టు చెప్తా ఉన్నారు ఎవరంటే ఆయన గతంలో అనంతబాబుకు కిషోర్ అనే వ్యక్తి ప్రధాన అంచనుడిగా ఉండేవాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా వంతల రాజేశ్వరి గెలిచిన నియోజకవర్గ వ్యవహారాలన్నీ కూడా అనంతబాబే చూసుకునేవాళ్ళు ఆ నియోజకవర్గంలో అనంతబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేవి ఈ కిషోరు ఈ ఎమ్మెల్యే రాజేశ్వరి దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు దీంతో ఇది తెలిసిన అనంతబాబు అందరి ముందే ఈ కిషోర్ అనే వ్యక్తిని చితకబాదారు దీంతో రాజేశ్వరిని ఎమ్మెల్యే రాజేశ్వరిని ఆ కిషోరే రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీలో చేర్పించడం జరిగిందని కూడా చెప్తున్నారు అప్పటి నుంచి అతనిపై అనంతబాబు పగబెంచుకున్నాడని కూడా అనుచరులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజేశ్వర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాక ఇక్కడుంటే ప్రమాదకరమని కిషోరు ప్రాణరక్షణ కోసం వేరే చోటకు వెళ్ళిపోయాడని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఎటు అధికారులకు వచ్చారు కాబట్టి మన ప్రాణానికి ముప్పు అని మరొక సుబ్రహ్మణ్యం అయ్యాడేమో మరి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో కూడా అనంతబాబు ఇరవై రోజుల పాటు పరారయ్యి బెయిల్ తెచ్చుకున్నాక బయటకు వచ్చిన సందర్భంగా కూడా ఉంది గతంలో అడ్డతీగల తీగల జెడ్పీసీగా అప్పుడు చేసినప్పుడు కానీ అలాగే అడ్డతీగల పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా దీనికోసం ప్రయత్నాలు చేసినప్పుడు కానీ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఈ విధంగా అంటే గిరిజన ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతం వాళ్ళని బెదిరించి తన అనుచరులకి తన చుట్టూ తిరిగే వాళ్ళకి తమ సామాజిక వర్గానికే పదవులు పెద్దపేట వేయడం ఇవన్నీ చేయడం కూడా అనంతబాబు చేసినట్లుగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి వ్యక్తిని వైసీపీ ఎలా భరించిందో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా భరించారో ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారో ఎంత బుర్రబాధలు కొట్టుకున్నా సరే అర్థం కాని పరిస్థితి ఇలాంటి నేతలకి వైసీపీలోనే కాదు అసలు ఏ పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు అది పరిస్థితి చూద్దాం రేంజ్ ఏం జరుగుతున్నాయి ఈ వీడియో పైన అనంతబాబుని సస్పెండ్ చేయడం పైన వైసీపీ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి